హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లేటెస్ట్గా టూ డేస్ నివేదిక అందించినటువంటి మీడియంల వారిక విద్యార్థుల వివరాలు ఇక్కడ పరిశీలించినట్టయితే తెలుగు మీడియంలో విద్యార్థుల సంఖ్య పద్నాలుగు లక్షల ముప్పై రెండు వేల తొంభై ఎనిమిది మంది శాతం పరంగా చూసినట్టయితే ఇరవై మూడు శాతం ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థుల సంఖ్య నలభై లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఒక వంద పదకొండు మంది శాతం పరంగా చూసినట్టయితే డెబ్బై మూడు శాతం మంది ఉన్నారు అదేవిధంగా మిగతా మీడియంల విద్యార్థుల సంఖ్య కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది శాతం పరంగా కూడా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం నలభై వేల ఎనిమిది తొమ్మిది ఎనిమిది పాఠశాలలు ఉన్నాయి ఇందులో పదివేల ఐదు వందల స్కూళ్ళు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి వ్యూవర్స్ మిగిలినవి ప్రభుత్వం ప్రైవేటు ఎయిడెడ్ గురుకులాలు సంక్షేమ పాఠశాలలు అయితే ప్రభుత్వ పరుల కంటే ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య మాత్రం ప్రైవేట్లోనే ఎక్కువగా ఉంది మరి రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థుల సంఖ్యను పరిశీలించినట్టయితే చూడండి వ్యూవర్స్ ఇక్కడ అరవై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది మంది విద్యార్థులు చదువుతున్నారు ఇందులో ప్రైవేట్ పాఠశాలలో ముప్పై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మంది విద్యార్థులు ఉండడం విశేషం రాష్ట్రంలో మొత్తం రెండు లక్ష డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఇందులో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై మంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు ప్రతి ఇరవై మూడు మంది టీచర్లకు ఒక టీచర్ ఉన్నారు అలాగే డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి విద్యార్థుల శాతం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఈ నివేదిక ద్వారా మనకు ఈ మొత్తం జనాభాలో గ్రామీణ ప్రాంతాల్లో సుమారు అరవై ఒకటి శాతంగా మంది నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో చూసినట్టయితే ముప్పై ఎనిమిది శాతం మంది ఉంటున్నట్టు నివేదికలో పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఈ నివేదిక ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గాల్లో అక్షరాస్యత శాతం చూసినట్టయితే అరవై ఆరు శాతంగా ఉంది కొద్దిగా ఇక్కడ మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది రాష్ట్రంలో అప్పుడే పుట్టిన శిశువు నుండి ఆరు సంవత్సరాల వయసు పిల్లలు జనాభాను చూసినట్టయితే ముప్పై ఎనిమిది లక్షల తొమ్మిది వేల నూట అరవై ఆరు మంది ఉన్నట్టు ఈ నివేదిక ద్వారా మనకు తెలిసింది మొత్తం జనాభాలో వీరిది పదకొండు శాతంగా గుర్తించడం జరిగింది అలాగే ఆరు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వయసు పిల్లలను గమనించినట్టయితే ఇక్కడ యాభై ఏడు లక్షల మంది ఉన్న ఉన్నట్టు సర్వేలో తేలింది ఒకటో తరగతికి రావడానికి ముందు ప్లే స్కూల్ వంటి వాటిలో సుమారు రెండు లక్షల డెబ్బై రెండు వేల నూట అరవై ఐదు మంది పిల్లలను చేర్పిస్తున్నారని ఈ నివేదిక ద్వారా మనకు తెలుస్తుంది